గ్రూప్ 1 పేపర్ లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా వైరాలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర నాయకులు బీపీ నాయక్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసి విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పేపర్ లీకేజ్ అయిందని, దీని వెనుక మంత్రుల హస్తం ఉందని విమర్శించారు. నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సారథ్యంలో హైదరాబాద్ లో మహాధర్నా చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంద్రా పార్క్ వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో గ్రూప్ 1 స్థాయి పేపర్ లీకేజ్ అవడం, ఆ లీకేజ్ పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రివర్యులు, కేటీఆర్ హస్తం ఉందని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ఒకరిద్దరిని బర్రెల్ని బకరాలు చేస్తూ ఇవాళ ఆ విషయాన్ని పక్కదోవ పట్టించారు. కానీ టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అనేది అత్యంత పెద్ద కుంభకోణం. దీంట్లో నిజనిజాలు ఇంకా నిర్ధారణ చేయలేదు. అందుకే ఇవాళ యువతం మొత్తం కూడా అసంతృప్తితో ఉంది, తీవ్ర ఆగ్రహవేశాలతో ఉంది. ఈ విషయాన్ని బండి సంజయ్ కుమార్ అన్న గారు ఇవాళ పెద్ద స్థాయిలో ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ ధర్నాకు చేపట్టారు. ఈ ధర్నాకు రాష్ట్ర నలుమూల నుంచి 119 నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో ఇవాళ జనాలు, ప్రజలు ఇవాళ స్వచ్ఛందంగా కూడా రావద్దున్నారు. భారతీయ జనతా పార్టీ రూపులు పిలుపునిస్తా ఉంది. రాష్ట్రంలో మనం ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్మి మనం మోసపోయాం. ఈసారి మోసపోవడానికి సిద్ధంగా ఉండవద్దు. ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి నిరుద్యోగులకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్న ఈ కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం సహించేది లేదు. మూకుమ్మడిగా తిప్పికొట్టాలి. నిరుద్యోగులకు ఇవాళ నిధులు, నీళ్లు, నియామకాలు అన్న పేరుతో ఏర్పడ్డ తెలంగాణ ఇవాళ అస్తవ్యస్తం అవుతుంది. నిరుద్యోగులు ఏ మూలన కూడా నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా సరిగా పరీక్షలు నిర్వహించలేని ఇవాళ ఘోరతరంగా ఉంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలని ఇవాళ బండి సంజయ్ కుమార్ అన్న గారు భారీ పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఒక గర్జన, నిరుద్యోగ గర్జన, నిరుద్యోగ ధర్నా చేయడం జరుగుతుందని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. వైరా కేంద్రంగా ఇవాళ మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా వైరా పట్టణం నుంచి కూడా ఒక కాన్వాయ్ లో బయలుదేరడం మొదలుపెట్టారు.